ओके जया पिल्लो आ रही మ్యూట్ లోక్ వెళ్ళిపోయింది జయా ఓకే పిల్లలు ఆర్ యు రెడీ నెక్స్ట్ సాంగ్ ఆర్ యు రెడీ ఓ yes jesus ఓకే నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది ఓ yes ji కూర్చోవాలి ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పార్ట్ కి వచ్చేసాం ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఎవ్రీ వన్ నేను ప్రతి ఒక్కరిని చూస్తాను ఓకే క్రిషు బిట్టు కూర్చోవాలి నిస్సి ఆశీస్ వెరీ గుడ్ సాత్విక ఓకే వెరీ గుడ్ అందరూ సెటిల్ అయిపోయారు కదా మనం నిన్న మొన్న సిబిసిలో టూ స్టోరీస్ నేర్చుకున్నాం ఎంత మంది గుర్తున్నాయి రేజ్ యువర్ హ్యాండ్ వెరీ గుడ్ అభిషేక్
వాయిస్ స్టక్ అయింది సలోమి ఓకే పిల్లలు మనం స్టోరీలకు వెళ్ళిపోదాము అక్క స్టక్ అయ్యింది నా వాయిస్ మీకు వినిపిస్తుందా పిల్లలు yes ఓకే మీరందరూ మ్యూట్ పెట్టుకోవాలి ఎవరైనా అన్మ్యూట్ చేశారా చూస్తున్నాను ఈ రోజు స్పెషల్ ఉంటది అది క్యాన్సిల్ చేసేస్తాను ఓకేనా అందరూ మ్యూట్ పెట్టుకోవాలి రవీంద్ర మహేంద్ర లేకపోతే నేను మ్యూట్ ఆల్ పెట్టేస్తాను మరి పెట్టేనా నేను మ్యూట్ ఆల్ పెట్టేనా షాన్ బెన్హర్ మరి అందరూ మ్యూట్ పెట్టండి మహేంద్ర రవీంద్ర మ్యూట్ పెట్టవా ఓకే ఇప్పుడు మనం బైబిల్ స్టోరీ చెప్పుకుందామా ఎవ్రీ డే త్రీ డేస్ చాలా బైబిల్ స్టోరీస్ చక్క మిషనరీ స్టోరీస్ మీరు వింటున్నారు కదా నా వాయిస్ మీకు వినిపిస్తుందా కమ్ చూపించండి అక్క వాయిస్ వినిపిస్తుందా లేదా ఓకే వెరీ గుడ్ ఈ రోజు కూడా ఒక మంచి బైబిల్ స్టోరీ మనం చెప్పుకుందాం ఓకేనా పిల్లలు మీరు చాలా 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 మంచి పిల్లలు కాబట్టి మీరు ఈ రోజు సిబిసికి వచ్చారు కదా ఈ త్రీ డేస్ మిస్ అవ్వకుండా వచ్చారు అలాగే మీరు ఏసై చాలా ప్రేమిస్తున్నారు కాబట్టి సిబిసికి వచ్చారు అలాగే ఏసై మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కాబట్టి మనల్ని సజీవంగా ఉంచి సిబిసికి తీసుకొచ్చారు కదా పిల్లలు ఈ రోజు కూడా మంచి బైబిల్ స్టోరీ మనం విందాం దాని నుండి ఏం నేర్చుకుందామో చూద్దాం ఓకేనా ఓకే ఒక బైబిల్లో స్టోరీ మనం చెప్పుకుందాం ఓకే ఒక ఊరు ఉందంట ఆ ఊరు పేరు బెత్తనీ అంట ఏం పేరు మ్యూట్ ఎవ్వరు తీయద్దు రవీంద్ర మహేంద్ర మ్యూట్ ఆఫ్ చేయండి ఓకే సో బైబిల్లోని బెత్తనీ అనే ఒక ఊరు ఉందంట అందులో ఏసైకి ఇష్టమైన ఒక ఫ్యామిలీ ఉందంట పిల్లలు ఏంటుంది ఏసైకి చాలా చాలా ఇష్టమైన ఒక ఫ్యామిలీ ఉన్నారంట అలాగే వాళ్ళు కూడా ఏసైని చాలా ప్రేమిస్తున్నారంట సో ఆ ఫ్యామిలీలోని ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంట ఒక బ్రదర్ ఉన్నారంట మీకు ఈ పాటకి గెస్ట్ చేయగలిగారా నేను ఇద్దరు సిస్టర్స్ నేమ్ చెప్తాను బ్రదర్ నేమ్ మీకు మీరు చెప్పాలి మ్యూట్ ఆఫ్ చేయకుండా ఇద్దరు సిస్టర్స్ నేము మార్తా మరియా మరి బ్రదర్ నేమ్ ఏం చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే పిల్లలు వెరీ గుడ్ ఓకే పిల్లలు సో మీకు అందరికి బాగా తెలిసిన స్టోరీయే కదా లాజరస్ మేరీ మాత అన్న ముగ్గురు ఏసైని చాలా ఇష్టపడ్డారంట ఏసై కూడా మార్త మరియా లాజరస్ అంటే చాలా ఇష్టం అంట మీకు తెలుసా పిల్లలు ఏసైకి మీరంటే కూడా చాలా ఇష్టం తెలుసా మీకు ఏసై అంటే చాలా ఇష్టం కదా పిల్లలు ఎస్ తమ్ చూపించాలి నాకు వెరీ గుడ్ అయితే చాలా ఏసయ్య పనులు ఏసైని ఎప్పుడు ప్రేయర్ చేసుకోవడము రెగ్యులర్ గా బైబుల్ చదువుకోవడము చేస్తా ఉండేవారంట మేరీ మాత లాజరస్ సో ఒక రోజు ఏమైందంటే చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీ ఉండేవారంట అయితే ఒక రోజు ఈ మేరీ మాత లాజరస్ చక్కగా ఉన్న డేస్ లోనే ఒక రోజు ఏమైందో తెలుసా పిల్లలు ఒక్కసారి పిల్లలు సో ఒక రోజు ఏమైందంటే మేరీ మాత లాజరస్ ఏసైని చాలా ప్రేమిస్తున్నారన్నమాట అలాంటి టైంలోని లాజరస్ చాలా సిక్ అయ్యాడంట పిల్లలు ఏమైంది లాజరస్ కి
చాలా చాలా సిక్ అయిపోయాడంట ఫీవర్ వచ్చిందంట అలాంటి టైం లో ఏమైందంటే లాజరస్ బాగోలేదన్న విషయము మనం ఎవరికైనా బాగాలేదనుకో పిల్లలు మనం వెంటనే ఏం చేస్తాం ఏసైకి ప్రేయర్ చేసుకుంటామా లేదా మీరు చేసుకుంటారా ఏసైకి ప్రేయర్ ఎంతమంది చేస్తారు ఏసైకి ప్రేయర్ నేను చేస్తాను నాకు బాగోపోతే మమ్మీ వాళ్ళకి బాగోపోతే వెంటనే గుర్తొచ్చేది ఎవరు మనకి ఏసై కదా గుర్తొస్తారు అలాగే ఈ మేరీ మా అత్తకి వాళ్ళ తమ్ముడికి బాగోలేదు అనగానే ఎవరు గుర్తొచ్చారా తెలుసా పిల్లలు వాళ్ళకి ఏసై గుర్తొచ్చారంట ఏసై గుర్తొచ్చి ఏసయ్య ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఏసయ్య అని చూస్తే ఏసై అంట బేత్నీకి దగ్గరలో ఉన్న ఊర్లో ఉన్నారంట పిల్లలు ఆ ఊరికి కొంతమందిని పంపించి మా లాజరస్ కి బాగాలేదన్న విషయము తెలియజేశారంట కొంతమంది వెళ్ళి జీజస్ దగ్గరికి వెళ్ళి జీజస్ జీజస్ గో నువ్వు చాలా ప్రేమిస్తున్నావు కదా ఆ లాజరస్ కి బాగాలేదు జీజస్ మిమ్మల్ని రమ్మని మేరీ మా అత్త చెప్పారు మీరు రండి జీజస్ అని జీజస్ దగ్గరికి వెళ్ళి చెప్పారంట పిల్లలు చెప్తే జీజస్ అన్నారంట సరే నేను వస్తానులేండి మీరు వెళ్ళండి అని చెప్పేశారంట సో ఈలోగా అంట లాజరస్ చూడండి పిల్లలు మీకు పిక్చర్ లో నేను చూపిస్తాను లాజరస్ కి ఎలా బాగాలేదో చూసారు కదా అప్పుడు లాజరస్ కి ఆ మేరీ ఎవరికైనా ఫీవర్ వచ్చిందనుకో మమ్మీ తడబట్టి పెడుతుందా మీకు ఇలాగా అలా క్లాత్ పెట్టి తుడుస్తుందంట మా అత్త ఏమో చేతులు అన్ని పడుతుందంట అస్సలు బాగాలేదంట సరే జీజస్ కి చెప్పాం కదా జీజస్ వచ్చేస్తారులే ఇంకా జీజస్ హీల్ చేస్తారని వెయిట్ చేస్తున్నారంట మేరీ మా అత్త మనం కూడా చాలా సార్లు ఏసీకి ప్రేయర్ చేస్తాం కదా ఏసీ హీల్ చేస్తారని నమ్ముతాం కదా ఎందుకంటే ఏసీ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు కాళ్ళు లేని వాళ్ళకి కాలు ఇచ్చాడు కుష్ఠరోగులను హీల్ చేశాడు ఇన్న మిరాకల్స్ చేసిన ఏసయ్య మా తమ్ముని కూడా అయితే మా బ్రదర్ని కూడా హీల్ చేస్తాడని వెయిట్ చేస్తున్నారంట కానీ ఏసై అంట వన్ డే అయిపోయి టూ డేస్ అయిపోయి త్రీ డేస్ అయి కానీ ఏసీ రాలేదండి పిల్లలు ఈ లోగా ఏమైందో తెలుసా పిల్లలు మీకు తెలుసా ఏమైందో లాజరస్ చనిపోయాడంట అయ్యో లాజరస్ ఎంతో ప్రేమించారంట మా అత్త మరియా ఒకే బ్రదర్ కదా వాళ్ళకి అలాంటి లాజరస్ అంట మరణించాడంట చనిపోయాడంట ఇంకా మేరీ మా అత్త చాలా ఏడుస్తున్నారండి పిల్లలు అయ్యో మా తమ్ముడు మా బ్రదర్ చనిపోయాడు మా బ్రదర్ చనిపోయాడు అని చాలా ఏడుస్తుంటే ఈలోగా అంట పిల్లలు ఏం చేస్తాం చనిపోయిన వాళ్ళు మన ఇంట్లో ఉంచుకుంటామా ఈ సీజన్ లో కూడా చాలా మంది చనిపోతున్నారు కదా పిల్లలు కరోనాతో మన ఫ్యామిలీస్ లో మన చర్చ్ లో మన రిలేటివ్స్ లో చనిపోతున్నారు కదా చనిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నాం మరి మనం సమాధి చేసేస్తాం కదా అలాగే ఈ లాజరస్ కూడా ఆ రోజుల్లో పెద్ద టూమ్ ఉండేది అనమాట అందులో వైట్ క్లాత్ చుట్టేసి లాజరస్ కి ఆ టూమ్ లో పెట్టి పెద్ద స్టోన్ చాలా పెద్ద స్టోన్ ని దొర్లించేసి పెట్టేవారనమాట అలా పెట్టిన తర్వాత వన్ డే అయిపోయిందంట టూ డేస్ అయిపోయింది డేస్ అయిపోతున్నాయంట ఈ మేరీ మా అత్త అలా ఏడుస్తా ఉన్నారండి పిల్లలు అయ్యో మా బ్రదర్ లేడు ఇంకా మా బ్రదర్ లేడు ఇంకా అంటే చాలా మంది యూదులు మేరీ మా అత్తని ఓదార్స్తున్నారంట ఆడుకోండి అమ్మ మరి ఏం చేస్తాము ఇంకా బాబు ఆయుష్ అయిపోయింది మనతో మన రిలేటివ్స్ కానీ ఎవరైనా చనిపోతే కూడా అలాగే అంటారు కదా కంఫర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని ఏం చెప్తారు ఇంకా ఆడద్దు అని చెప్తారు కదా అలా ఈ మేరీ మా అత్తను చాలా మంది ఓదార్చడానికి వచ్చారంట ఈలోగా ఏమైందో తెలుసా పిల్లలు జీజస్ బేతనీ వచ్చారంట జీజస్ బేతనీ వచ్చాడన్న విషయము మా అత్తకు తెలిసిందంట పరిగెట్టి జీజస్ దగ్గరికి ఎలా వస్తుంది చూసారా పరిగెట్టుకుని వచ్చి జీజస్ జీజస్ మీరుండుంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు జీజస్ మీరు ఒకవేళ ఉండుంటే మా తమ్ముడు బ్రతుకుండు చేసయ్యా మీరెందుకు రాలేదు అని చాలా ఏడుస్తుందండి పిల్లలు అప్పుడు జీజస్ అన్నారంట ఇప్పుడైతే ఏముంది మీ తమ్ముడు బ్రతుకుతాడు అన్నారంట అంటే వెంటనే ఆ మా అత్త అనిందంట అవునేసయ్యా మా తమ్ముడు లెగుస్తాడు నాకు తెలుసు నేను నమ్ముతున్నాను కానీ పునరుద్ధానంలో లెగిస్తాడు అని చెప్పిందంట అయితే అప్పుడు జీజస్ ఏమన్నారా తెలుసా పిల్లలు పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్ళు చనిపోయినా కూడా
బ్రతుకుతారు అని చెప్పారంట. నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నానన్నాడంట. ఈ మా అత్త ఏం చేసిందంటే పరిగెట్టుకొని పరిగెట్టుకొని మేరీ దగ్గరికి వెళ్ళిందంట. మేరీ దగ్గరికి వెళ్ళి, మేరీ మేరీ ఎవరు వచ్చారో తెలుసా నీకు, జీజస్ వచ్చారు అనగానే మేరీ ఏడ్చుకొని ఏడ్చుకొని వచ్చి ఏసై కాళ్ళ మీద పడిపోయిందంట. కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తుందంట. మేరీ కూడా ఈ మరియ కూడా అదే మాటలు అంటుందంట, ఏసయ్యా ఏసయ్యా నువ్వు ఉండుంటే మా తమ్ముడు చనిపోకపోను ఏసయ్యా, నువ్వు లేవేసయ్యా అందుకే మా తమ్ముడు చనిపోయాడు ఏసయ్యా, నువ్వు ఉండుంటే మా తమ్ముడు బ్రతుకుండేసయ్యా, నువ్వు ఎన్నో అద్భుత కార్యాలు చేసావు కదా ఏసయ్యా, కానీ మా తమ్ముడు మీరున్నుంటే మా తమ్ముడు బ్రతుకునేసయ్యా అని ఏడుస్తుందంట. ఏడుస్తుంటే జీజస్ ఆ అమ్మాయి ఆ మరియాని పట్టుకొని ఏడద్దు ఏడద్దు మీ తమ్ముడు బ్రతుకుతాడు అని చెప్తున్నారంట. వాళ్ళందరూ ఏడుపు చూసంట, జీజస్ కూడా చాలా ఏడుపు వచ్చిందంట పిల్లలు. ఎందుకంటే జీజస్ ఆ ఫ్యామిలీని చాలా 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 ప్రేమించారు కదా, అందుకనే జీజస్ కూడా వాళ్ళని చూసి ఏడుపు వచ్చిందంట. బైబిల్లో స్మాలెస్ట్ వర్స్ అదే, జీజస్ వెప్ట్, యేసు కన్నీరు విరిచారంట. అయితే జీజస్ అక్కడ ఉన్న జూస్ అందరూ అన్నారంట, ఏసయ్యో సమాధి దగ్గరికి వెళ్దాం రండి ఏసయ్యా అంటే అందరూ కలిపి ఆ సమాధి దగ్గరికి వెళ్ళారండి పిల్లలు. ఆ సమాధి దగ్గరికి వెళ్తేనంట అక్కడ పెద్ద రాయి దొరించబడి ఉంది. చూడండి పిక్ లో మీకు కనపడుతుందా, చాలా పెద్ద రాయి ఉంది కదా. ఇప్పుడు జీజస్ అంటున్నారంట, ఆ రాయి తీయండి, ఆ రాయిని దొరించండి అంటున్నారంట. అప్పుడు మాత చూసారా, ఇక్కడ మాత కనిపిస్తుందా మీకు, మాత అంటుందంట ఏసేసే వద్దేసయ్యా మా తమ్ముడు చనిపోయి 4 డేస్ అయింది ఏసయ్యా, కంపు కొట్టేస్తుంది ఏసయ్యా, అస్సలు వద్దేసయ్యా అస్సలు వద్దేసయ్యా అంటుందంట. నిజమే కదా పిల్లలు, 4 డేస్ అయిపోయింది చనిపోయి, వాసన వస్తుందా రాదా, వస్తుంది కదా, అదే చెప్తుందంట. అప్పుడు జీజస్ అన్నారంట, ఏం పర్లేదు రాయి దొరలించండి అనగానే అక్కడ ఉన్న వాళ్ళంట ఆ రాయిని ఎలా దొరలిస్తున్నారు చూడండి పిల్లలు, చాలా బలమైన రాయి అంట అది, దాన్ని అలా దొరలిస్తున్నారంట. దొరలించగానే జీజస్ అంట దేవునికి ప్రేయర్ చేస్తున్నారంట, ఆకాశం మీద కనులు ఎత్తి దేవునికి ప్రేయర్ చేసి ఏమన్నారో తెలుసా పిల్లలు, మీకు తెలుసా తెలీదా, జీజస్ ఏమన్నారు తెలుసా, లాజరస్ కమ్ అవుట్ అన్నారంట. ఏమన్నారు, ఒక్కసారిగా లాజరస్ కమ్ అవుట్ అనగానే వావ్ చూసారా పిల్లలు, లాజరస్ ని తాళ్ళతో కట్టేశారు కదా, అలాగ బయటకు వచ్చారంట. జీజస్ అన్న మాట ఒక్కటే, లాజరు బయటికి రా అనగానే లాజరు చనిపోయి 4 రోజులైన లాజరు నడుచుకొని నడుచుకొని బయటకు వచ్చారంట. ఓ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా చూస్తున్నారు చూసారా పిల్లలు, ఎంత మిరకల్ కదా పిల్లలు. అంతవరకు కుష్ఠరోగుల్ని గుడ్డివారిని కళ్ళు లేని వాళ్ళని 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచి ఎన్నో మిరకల్స్ చేశాడు ఏసయ్య. అయితే ఇప్పుడైతే 4 రోజులు చనిపోయి 4 రోజులై కంపు కొట్టేసిన లాజర్ని ఆయన మాటతో బయటికి రమ్మనగానే లాజర్ ఏమయ్యాడు, బయటకు వచ్చేసాడు. పిల్లలు చూసారా ఆయన మాటలో ఎంత శక్తి ఉంది కదా, జీజస్ పవర్. ఏం పవర్ పిల్లలు, సూపర్ పవర్, మన ఏసయ్య పవర్ సూపర్ పవర్. నిన్న మెమరీ వర్స్ మీరు నేర్చుకున్నారా లేదా, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఏసయ్యకి ఏది అసాధ్యమైంది లేదు, చనిపోయిన లాజర్ని సైతం ఏసయ్య లేపాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారంట, వాళ్ళందరూ కూడా ఏసయ్యని నమ్ముకున్నారంట. ఏసయ్య నువ్వు మాకు కావాలి ఏసయ్య, మేము మిమ్మల్ని వెంబడిస్తాం ఏసయ్య అని అందరూ ఏసయ్యని మహిమపరిచారంట. స్టార్టింగ్ లో అయితే ఏమనుకున్నారు లాజరు గురించి మరియా మాత, అయ్యో మీరు ఉండుంటే మా తమ్ముడు చనిపోకపోను ఏసయ్యా, నువ్వు ఉండుంటే బాగున్న ఏసయ్యా అనుకున్నారు, మేము నీకు కబురు పెట్టాం కానీ నువ్వు రాలేదు ఏసయ్యా అనుకున్నారు. మనం కూడా పిల్లలు చాలా సార్లు ప్రేయర్ చేస్తాం కదా, ఏసయ్యా నాకు హీల్ చేసేయ్యా లేకపోతే అది నాకు కావాలి ఏసయ్యా, కానీ కొన్ని కొన్నిసార్లు వెంటనే మనకు ఆన్సర్ రాదు కదా పిల్లలు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అలాగా, కానీ లేట్ అయినా కూడా ఇన్ టైంలో ఎప్పుడు అవసరమో అప్పుడు ఏసయ్య మన ప్రేయర్ కి జవాబును అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూసారా 4 రోజులైపోయింది చనిపోయి, కానీ ఆ 4 రోజులైపోయిన తర్వాత చనిపోయిన లాజర్ని బయటికి తేవడం ద్వారా అనేక మంది ఏసయ్యని నమ్ముకున్నారు. అక్కడ ఉన్న చాలా మంది యూదులు చాలా మంది జనం, అయ్యో బాబు ఇంత గొప్ప దేవుడు మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలని ఏసయ్య వైపు అందరూ తిరిగిపోతున్నారని పిల్లలు. ఎంత గొప్ప దేవుడు కదా మన ఏసయ్య, ఇలాంటి ఏసయ్య మరి మీకు కావాలా పిల్లలు,
అయితే ఏమైందో తెలుసా పిల్లలు, అందరూ ఏసైని నమ్మేసుకుంటున్నారని కొంతమంది ఏసి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు, వాళ్ళంట అనుకున్నారంట బాబో ఇలా వదిలేసామంటే మొత్తం వరల్డ్ అంతా కూడా ఏసై వైపోయి వెళ్ళిపోతారు. కాబట్టి ఏదో విధంగా ఈ జీసస్ ని మనం చంపేయాలి, ఏదో విధంగా ఈయన మీద నేరం మోపాలి, ఏదో విధంగా తప్పును మోపాలి అని చూస్తున్నారని పిల్లలు. మన ఏసైలో ఏదైనా తప్పు ఉందా? అసలు ఏ తప్పు చేయలేదు కదా ఏసయ్య. ఏసైలో ఏమి కనుక్కోలేకపోయారు పిల్లలు. ఇంత మంచి ఏసైని, ఇంత గొప్ప ఏసైని ఏం చేశారో తెలుసా పిల్లలు? కొంతమంది ఏసై అంటే ఇష్టం లేని వారు ఏం చేశారో తెలుసా మీకు? ఇంత అద్భుత కార్యాలు, ఇంత ఆశ్చర్య కార్యాలు, ఇంత మందికి స్వస్థతలు ఇచ్చిన ఏసయ్య, 5 రొట్టెల్ని 2 చేపలను 5000 మందికి పంచిన ఏసయ్య, ఇన్ని మిరాకల్స్ చేసిన ఏసయ్య, ఇంత మంచి ఏసయ్యని ఏం చేశారో తెలుసా పిల్లలు? మనం చేసిన తప్పులకి, మనం చేసిన పాపములకి ఏసయ్యని సిలువ వేసారు పిల్లలు. తెలుసా మీకు? ఏసయ్య చూసావా, అంత మంచి ఏసయ్యని కొంతమంది ఏసై అందరూ ఏసై నమ్మేసుకుంటున్నారు, అందరూ ఏసై బిడ్డలు అయిపోతారు అనేసి ఏసై మీద నేరాలు మోపేసి ఏసైని శిక్షించారు. ఏసైకి 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఏసై చేతుల్లోని మేకులు కొట్టారు. మనం ఏదైనా తప్పు చేసామనుకో పిల్లలు, మమ్మీ కొడతదా కొట్టదా? మమ్మీ ఇది ముట్టుకోవద్దు అన్నది అనుకోండి, మనం తీసేమనుకోండి, మమ్మీ కోపం వస్తుందా రాదా? మమ్మీ అప్పుడు ఒక దెబ్బ వేస్తుందా? సో తప్పు చేస్తే ఏంటి పడుతుంది? ఒక పనిష్మెంట్ అనేది ఉంటుంది. కానీ మనం చేసిన తప్పులకి, మనము చేత్తో చిన్న చిన్న తప్పులు చేస్తాం కదా పిల్లలు, డాడీ జోబుల్లో 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ తీసేస్తాం కదా. చూసేసి రాస్తున్నారా మీరు? ఎగ్జామ్స్ లో చూసి రాసేస్తున్నారు కదా? అబద్ధాలు ఆడుతున్నాం కదా? వీటన్నిటికి మనకి పడాల్సిన శిక్ష ఏసై మీద వేసుకున్నారు పిల్లలు. ఏసయ్య గొప్ప దేవుడు, మంచిగా ఉండే దేవుడు, కానీ నా బిడ్డలందరూ రక్షించబడాలి, వీళ్ళందరినీ హెవెన్కి తీసుకెళ్ళాలి అంటే వీళ్ళందరికి బదులు నేను శిక్షింపబడాలి అని. మనం చేతులతో చేసిన పాపాలకి ఏసైకి చేతుల్లో మేకులేసారు, మనం కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళకి మేసలేసారు. మనము చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తాయి కదా, ఒరే ఆడ జోబులను తీసేరా, లేకపోతే చూసి రాసేద్దాము, లేకపోతే ఆడ ఎరేజర్ తీసేసుకుందాము అని చెత్త చెత్త థింకింగ్ వస్తుంది కదా, వాటికి ఏసై తలకి ముండ్ల కిరీటం పెట్టేశారు. ఇన్ని శిక్షించారు తెలుసా ఏసైని? ఏసైని ఏసై అలాగ శిక్ష అనుభవించి కూడా మనందరినీ క్షమించి, ఏం పర్లేదు నేను ఈ శిక్ష అనుభవిస్తాను, వీళ్ళందరినీ నేను హెవెన్కి తీసుకెళ్ళాలి, అందుకే నేను ఈ లోకానికి వచ్చాను, ఆయన మరణించడానికి ఇష్టపడి మరణించారని పనులు. మరణించిన తర్వాత ఏసైని కూడా ఏం చేశారు? పెద్ద సమాధి పెడలో పెట్టేసి పెద్ద రాయిని దొర్లించేశారు పిల్లలు. అయితే ఏసయ్య సమాధిలో ఉండిపోయారు అనుకుంటున్నారా? ఏసై ఏమయ్యా, థర్డ్ డే అందరికీ తెలుసు, థర్డ్ డే ఏమయ్యారు? మళ్ళీ తిరిగి లేచారు. ఏసై తిరిగి లేచాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఏసై ఏమయ్యారు? ఏసైని మరణం బంధించి ఉంచిందా? లేదు కదా. పెద్ద రాయ ఏసైని రాకుండా చేసిందా? లేదు కదా. ఏసయ్య సమాధిలో నుండి ఎవ్వరు, లాజరస్ అయితే మనుషులు తోసారు కదా బండరాయిని, కానీ ఏసైకి ఎవ్వరు తోయలే. థర్డ్ డే ఆయన శక్తి గల దేవుడు కాబట్టి బయటికి ఆయన పునరుద్ధానుడే బయటికి వచ్చేసారు. చూసారా పిల్లలు, ఏసయ్య చనిపోయిన లాజరును లేపడమే కాదు, ఆయన్ని కూడా బంధించిన, ఆయన కూడా చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడు పిల్లలు. మీ పిల్లలు మీకు తెలుసా, థర్డ్ డే లేచిన తర్వాత ఏసై అందరికీ కనిపించి ఏసయ్య 40th డేని ఆరోహణమై హెవెన్కి వెళ్ళిపోయారు. మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. మీకు ఒకటి తెలుసా, ఏసైని కానీ మన హార్ట్ లోకి రమ్మంటే ఏసై రావడానికి ఇష్టపడుతున్నారు. ఎవరెవరు హార్ట్ లో అయితే ఏసై ఉంటారో వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారు తెలుసా పిల్లలు? చెప్పుకొని చూద్దాం. ఏంటిది? హెవెన్. ఎంత మందికి ఇష్టం హెవెన్ అంటే తమ చూపించండి, ఎంత మందికి ఇష్టం? వెరీ గుడ్. అవును, హెవెన్ కి మన అందరినీ తీసుకెళ్ళడానికి ఏసై మళ్ళీ రాబోతున్నారు పిల్లలు. ఎవరు హార్ట్లో అయితే జీజస్ ఉంటారో వాళ్ళని మాత్రమే హెవెన్కి తీసుకెళ్తాడంట ఏసయ్య. హెవెన్ లో చదువు ఉండదు పిల్లలు, ఆకలి అయిదంట, ఏడుపు ఉండదంట, మమ్మీ కొట్టే దెబ్బలు ఉండవంట, మరేముంటది తెలుసా? ఎప్పుడు సంతోషం ఉంటుందంట.
ఎప్పుడు యేసుని ప్రైజ్ చేయడం ఉంటదంట. ఎంత బాగుంది కదా హెవెన్, గోల్డెన్ గేట్స్ అంట, గోల్డెన్ స్టెప్స్ అంట, ఏంజిల్స్ అంట. వావ్, ఇంత మంచి హెవెన్ కి రావాలని ఉందా లేదా మీకు? చూడండి ఇక్కడ, ఇక్కడ ఒక పిక్ లోని లయన్ తోటి ఎవరో ఆడుకుంటున్నారు. అసలు ఏమి ఎంత బాగుంటదని తెలుసా హెవెన్? అంత మంచి హెవెన్ కి మనల్ని తీసుకెళ్ళడానికి యేసయ్య ఇష్టపడుతున్నారు పిల్లలు. మరి మీకు కూడా హెవెన్ కి రావాలని ఉంటే మనం ఏం చేయాలి? యేసయ్యని మన హార్ట్ లోకి రమ్మనాలి. ఒకవేళ యేసయ్యని మన హార్ట్ లోకి రమ్మనకుండా నేను ఇంకా నాకు వేసేయొద్దు, నేను కార్టూన్సే చూసుకుంటానక్క, అందులో ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో, అబ్బా పోగో ఛానల్ ఎంత బాగుంటుందక్క, చించాన్ మరీ బాగుంటుందక్క అని అవే చూసుకొని ఏసై కంట కానీ ఎక్కువ ప్రయారిటీ బ్లేడ్ బ్లేడ్స్ కి, చించాన్లకి, యోయోలకి ఇచ్చారనుకో పిల్లలు, ఎక్కడికి వెళ్తాం తెలుసా? చూడండి, హెల్త్ వెళ్ళిపోతాం. మీకు తెలుసా హెల్ అంటే ఏంటో? చూసారా ఇక్కడ ఎంత మందిని ఇలా తోసేస్తున్నారు హెల్ లోకి. మనము ఏసై కంట దేనికైనా ఎక్కువ ప్రయారిటీ ఇచ్చామనుకోండి, ఏసైని మన హార్ట్ లోకి రమ్మం లేదు అనుకోండి, పిల్లలు హెల్ లోకి ఏసై వేసేస్తారు. సాటన్ హెల్లకి తీసుకెళ్ళిపోద్ది. కానీ ఏసైని ఈ రోజు మన అందరము ఏసయ్యా వద్దేసయ్యా నాకు హెల్ వద్దది. హెల్ ఎంత మందికి కావాలి? వద్దు కదా మనకి. హెవెనే కావాలి ఏసయ్యా అంటే ఏసై హెవెన్ తీసుకెళ్ళడానికి చాలా ఇష్టపడుతున్నాడు. హెవెన్ కే మనల్ని తీసుకెళ్తాడు. మనందరు హార్ట్ లో ఎవరు ఉండాలి? ఏసై ఉండాలి. ఏసై ఎంత శక్తిమంతుడు కదా, ఏసై గొప్ప దేవుడు కదా, ఏసై మాటలు ఎంత పవర్ ఉందో మనం ఈరోజు చూసాం కదా. అలాంటి ఏసైని మన హార్ట్ లోకి రమ్మంటే ఏసై గొప్ప హెవెన్ ని నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎంతమంది రెడీగా ఉన్నారు హెవెన్ కి వెళ్ళడానికి? ఆర్ యు రెడీ పిల్లలు? ఓ యెస్ జీసస్. అంత మంచి హెవెన్ కి వెళ్ళడానికి మనం ఇష్టపడాలి. నీ కోసము, నా కోసం, ఇక్కడ ఉన్న 100 మెంబర్స్ పిల్లల కోసము ఏసయ్య హెవెన్ ని సిద్ధపరిచారు. అంత మంచి హెవెన్ కి వెళ్ళాలి అంటే మనం ఒకే పని చేయాలి. ఫస్ట్ ప్రయారిటీ ఏసయ్యకి ఇవ్వాలి, కార్టూన్స్ కాదు పిల్లలు. ఫస్ట్ ప్రయారిటీ జీజస్ కి ఇవ్వాలి. మన హార్ట్ లోకి ఏసయ్యని రమ్మనాలి. మనము ఏసయ్యకి ఇష్టం లేని పనులు ఏమీ చేయకూడదు. ఏసయ్య నా హార్ట్ లో ఉండండి, ఏసయ్య నాకు హెవెన్ కావాలంటే ఏసై నీ హార్ట్ లోకి వస్తారు, నిన్ను హెవెన్ కి తీసుకొని వెళ్తారు. ఈ రోజు మెమరీ వర్స్ చెప్పుకుందామా పిల్లలు? అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. జాన్ యోహాను 11:25. ఇంగ్లీష్ లో ఒకసారి చెప్దామా? నా వెనకతను మీరు అందరూ చెప్పాలి. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth me, though he were dead, it shall be lived. Mere just I am the resurrection and the life. Aa memory verse mere nechukondi pillalu. Okay na, manandrum heaven ki veltam kada pillalu. Are you ready? Okay pillalu. Bye bye. Over to Salome akka. Thank you. హలో పిల్లలు, ఓకే అక్క చెప్పింది విన్నారు కదా అందరూను? అందరూ హాయ్ చెప్పండి, ఇచ్చారు చూడండి అందరూ. ఓకే ఓకే. సో అక్క ఇప్పుడు ఎంత మంచి స్టోరీ చెప్పింది కదా, ఏసయ్య ఏం చేశారు, చనిపోయిన లాజరస్ ని లేపారు. తర్వాత ఏసయ్య మన కోసం ఎక్కడ వెయిట్ చేస్తున్నారంట? హెవెన్ లో వెయిట్ చేస్తున్నారు. ఓకేనా పిల్లలు? ఇంకా ఈ రోజు నుంచి మనం ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? అక్క ఎవరికి చెప్పింది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని? ఏసయ్యకి. ఓకే. సో మరి
ఈ స్టోరీ మీద మనం యాక్టివిటీ చేసుకుందామా ఆర్ యు రెడీ ఓ yes జీసస్ పిల్లలు మీకందరూ కూడా చక్కగా చేస్తున్నారు యాక్టివిటీస్ ఐదు రెట్టెలు రెండు చేపలు చేశారు నెక్స్ట్ ఫస్ట్ డే యాక్టివిటీ చేశారు ఓకేనమ్మా సో ఈ రోజు యాక్టివిటీకి కూడా మీరందరూ రెడీనా ఓకే సో యాక్టివిటీ టైం మన మధ్య ప్రియక్క ఉంది ఓకే అక్కను ఒకసారి ఇన్వైట్ చేద్దామా అక్క ఇంట్రడక్షన్ ఇస్తది సో ఆ ఇంట్రడక్షన్ బట్టి మనం నెక్స్ట్ సెషన్ కి వెళ్ళిపోదాం యాక్టివిటీ ఓవర్ టు ప్రియక్క ఓకే అందరికి కనిపిస్తుందమ్మా హలో పిల్లలు ఓకేనా హలో ప్రియాంక నువ్వు అన్మ్యూట్ చెయ్యు సో యాక్టివిటీ హాయ్ పిల్లలు నేర్చుకోమా అందరూ రెడీగా ఒకసారి ఆర్ యు రెడీ చెప్పుకుందామా Come on, are you ready? Oh yes, Jesus. Okay. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. వస్తుందా చూడు నీకు. ఇప్పుడు ఇక్కడికి రానన్నా తీర్చుకున్నాము హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఏం స్టోరీ నేర్చుకున్నాము ఏసయ్యా మనందరి పాపముల నిమిత్తం సిలువలో మరణించి మూడవ రోజున మళ్ళీ తిరిగి లేచారు ఏసయ్య తిరిగి లేచినప్పుడు సమాధి ముందున పెద్ద రాయి పెట్టేశారు కదా ఆ రాయి ఎవ్వరూ తొయ్యకుండానే దానికదే దొరికిపోయిందంట ఎలాగో చూడండి ఇలాగా ఏసై సమాధి ఉంది కదా ఏసై సమాధి దగ్గర నుంచి ఈ రాయ దానికదే అలాగా అలా 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 పక్కకు వచ్చేసిందంట చూసారా పిల్లలు బాగుందా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు మీరు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్టే చేయబోతున్నారు మరి ఈ క్రాఫ్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఓకే ఈ క్రాఫ్ట్కి కావాల్సినవి టూ వైట్ పేపర్స్ ఒక పెన్సిల్ ఒక మార్కర్ అలాగే క్రేయాన్స్ సిజర్ గమ్ పెన్ క్యాప్ ఉంటుంది కదా అదనమాట ఓకేనా పిల్లలు ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని దానిపై పెన్సిల్తో యేసుప్రభుని సమాధిలో పెట్టారు కదా అంటే ఆ రోజుల్లో రాళ్ళతో కట్టేవారు కదా సో రాళ్ళ గృహలాగా వేసుకుందాం రాళ్ళు ఒక గృహ ఉండేటట్టుగా గీసుకుందాం నేను ఫస్ట్ పెన్సిల్తో వేసుకున్నాను డార్క్నెస్ కోసం మళ్ళీ మార్కర్తో డ్రా చేస్తున్నాను ఓకేనా పిల్లలు సౌండ్ వస్తుంది కదమ్మా హలో
ఈ సమాధిలో నుంచి యేసయ్య లేచి వస్తున్నట్లుగా యేసయ్యని వేసుకుందాం. పిల్లలు రాక్స్ ఏ కలర్లో ఉంటాయి? మెరూన్, బ్రౌన్, ఇంకా కాఫీ కలర్లో కూడా ఉంటాయి కదా. సో ఆ కలర్స్ తీసుకొని మనం రాక్స్ అన్నిటికీ డ్రా చేసేద్దాం. అండ్ అలాగే లీవ్స్ ఏ కలర్లో ఉంటాయి? లీవ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ గ్రీన్ కలర్ వేసేద్దాం. ఈ మిడిల్ పార్ట్లో ఎల్లో కలర్ వేసుకుందాము. అండ్ జీజస్ డ్రెస్కి స్కిన్ కలర్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ద్వారం కడ్డుగా ఒక పెద్ద రాయి పెడతారు కదా, ఆ పెద్ద రాయి ఇంకో పేపర్ కట్ చేసి దానికి అటాచ్ చేయడం కోసం పట్టించుకోవాలి. కిందకి ఇంకా మిగిలింది కదా పేపరు, ఈ పేపర్ అంతటిని బ్యాగ్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ పెన్ క్యాప్ తీసుకున్నాం కదా, ఈ పెన్ క్యాప్ని ఫోల్డ్ చేసుకున్న పేపర్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని పేపర్ని క్యాప్ని రెండు ఒకేసారి పట్టుకొని మనం ఈ స్టోన్ని పక్కకి నెమ్మదిగా జరుపుకుంటూ వెళ్ళాలి. ఓకేనా పిల్లలు, ఈ క్రాఫ్ట్ మీకు నచ్చిందా? అలాగే ఈ క్రాఫ్ట్కి పైన మెమరీ వర్సెస్ రాసుకోవాలి. ఏంటి మెమరీ వర్సెస్? ఐఎమ్ ది రిజరెక్షన్ అండ్ ది లైఫ్. ఇది బైబిల్లో ఎక్కడుంది? జాన్ 11:25. ఓకే పిల్లలు, నచ్చిందా క్రాఫ్ట్? ప్రియక్క చాలా బాగా చేసింది కదా, చక్కగా సమాధి వేసింది, సమాధి మీద రాయి తొలగించింది. ఓకే, సో మీరు అందరూ రెడీగా ఉన్నారా? సో యాక్టివిటీ వీడియోని మేము మీకు షేర్ చేస్తాము. యాక్టివిటీ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అందరూ కూడా గ్రూప్ లో పెట్టేయండి. ఓకేనా పిల్లలు, ఆర్ యూ రెడీ? ఓ ఎస్ జీసస్. ఓకే, నెక్స్ట్ మీకు ఇష్టమైన ఐటమ్ కొచ్చాం. ఎంత మందికి న్యూ సాంగ్ కావాలి, న్యూ యాక్షన్ సాంగ్ కావాలి? హ్యాండ్స్ రేస్ చేయండి, ఇలా చెయ్యి ఊపండి. నాకు యాక్షన్ సాంగ్ కావాలన్న వాళ్ళు అందరికి కావాలా? ఓకే, అయితే మన మధ్య అర్చన అక్క రెడీగా ఉంది మనకి న్యూ యాక్షన్ సాంగ్ నేర్పించడానికి. నేర్చుకున్నా సెకండ్ డే తెలుగు, థర్డ్ డే ఇంగ్లీష్. ఓకే, న్యూ యాక్షన్ సాంగ్ నేర్చుకోవడానికి మీరు అందరూ రెడీయా? నేను రెడీ, మీరు రెడీ కదా? కమ్ ఆన్, అందరు నించోవాలి, ఎవరు కూర్చోకూడదు. ఓవర్ టు అర్చన అక్క. హాయ్ పిల్లలు, షో యువతం వినిపిస్తుందా? ఓకే ఓకే, ఇప్పుడు మనం కొత్త సాంగ్ నేర్చుకుందాం. ఓకేనా, ఒకసారి నేను యాక్షన్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి, తర్వాత సాంగ్ ప్లే చేస్తాను, సరేనా? ఫస్ట్ ప్రాపర్ నుంచండి, బ్యాక్ ఎల్ నుంచండి, అందరూ బ్యాక్ ఎల్ నుంచండి. సింహాయ్ ఎవ్రీవేర్ ఐ గో. ఓకేనా? Sing it absolutely everywhere I go.
Oh,
నచ్చిందా అందరికి? ఓకే, గోస్ టు సలోమక. ఓకే, చాలా బాగుంది కదా యాక్షన్ సాంగ్, నచ్చిందా మీ అందరికి? నచ్చింది. ఓకే, సింగ్ హై సింగ్ లో, చాలా బాగుంది కదా సాంగ్. మనం దేవుణ్ణి హైగా ప్రైజ్ చేయాలి, కింద లోగా కూడా ప్రైజ్ చేయాలి. మీకు నచ్చాయా యాక్షన్ సాంగ్స్, న్యూ యాక్షన్ సాంగ్స్ 3 డేస్? వెరీ గుడ్. సో ఈ 3 డేస్ యాక్షన్ సాంగ్స్ మళ్ళీ ఇంకా మంచి మంచి స్టోరీస్ రేపు ఉంటాయి. రేపు కూడా మీరు రావాలి. రేపు ఎన్ని గంటలకు రావాలనేది ఎండ్ ఆఫ్ ది సెషన్ మేము చెప్తాం, ఓకేనా? సో యాక్టివిటీ టైం అయిపోయింది, న్యూ యాక్షన్ సాంగ్ అయిపోయింది. మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి? మిషనరీ స్టోరీస్. ఎంత మందికి మిషనరీ స్టోరీస్ ఇష్టం? ఆల్రెడీ నిన్న కరుణకు చెప్పింది, ఎక్కడైతే సువార్త జరగదో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పే వాళ్ళని ఏమంటారమ్మా? మిషనరీస్ అంటారు, ఓకేనా? సో ఫస్ట్ డే ఎవరు ఏం నేర్చుకున్నావు? ఫస్ట్ డే జానీ ఎరిక్సన్ టాడా, సెకండ్ డే ఎరిక్ లిడెల్, అండ్ థర్డ్ డే ఇప్పుడు మీలాంటి చిన్న అబ్బాయి ఏసే కోసం ఏం చేశాడో నేర్చుకుందాం. ఆయన పేరే శామ్యుయల్ మోరిస్. ఈ రోజు మిషనరీ శామ్యుయల్ మోరిస్ తో చాలా జాగ్రత్తగా వినాలి మీరందరూ, ఓకేనా? ఓవర్ టు సారా అక్క. హాయ్ పిల్లలు, స్టోరీస్ కొత్త సాంగ్స్ ఈ రోజు మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు థర్డ్ మిషనరీ, సలోమక్క చెప్పినట్టు ఫస్ట్ డే కాడా. ఓకే, ఇప్పుడు మనం స్టోరీ నేర్చుకోబోతున్నాం. మిషనరీ స్టోరీ పేరు, ఆ మిషనరీ పేరు శామ్యుయల్ మోరిస్. ఏం పేరు? శామ్యుయల్ మోరిస్. చూసారా మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, చూడండి శామ్యుయల్ మోరిస్ అని కనపడుతుందా? అదిగో అతని పేరే శామ్యుయల్ మోరిస్ అన్నమాట. చూసారా అతని ఫేస్ చూసారా? అతనే శామ్యుయల్ మోరిస్. ఇప్పుడు ఆ శామ్యుయల్ మోరిస్ గురించి మనం నేర్చుకుందాం, ఓకేనా? Now we are going to learn about the story of Samuel Morris. అక్కడ మీకు ఒక అడవి కనపడుతుంది చూడండి, అలాంటి ఒక పెద్ద అడవి ఉందంట, ఒక కారు అడవి. అది కారు అడవిలో ఎవరు ఉంటారు? జంతువులు ఉంటారు, అడవిలో బ్రతికే వాళ్ళు ఉంటారు, అడవిలో అక్కడ రెండు జాతులు ఉన్నాయంట, ఓకే? ఒక జాతి పేరు కాబూ జాతి, ఇంకొక జాతి పేరు, ఇంకో జాతి పేరు ఏదో ఉందన్నమాట. అయితే ఈ రెండు జాతుల్లో ఈ మోరిస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను కాబూ జాతికి చెందిన బాబా. వినపడుతుందా ఇప్పుడు?
ఓకే ఓకే రైట్ సో ఆ కాబు జాతి ఆ కాబు జాతి అనే ఒక జాతి ఉండేది అనమాట అందులో ఈ బాబు ఉండేవాడు ఇతని పేరు కూడా కాబు అని పెట్టుకున్నారు అనమాట ఆ జాతి పేరునే వాళ్ళ డాడీ తనకి కాబు అని పెట్టాడు అయితే ఈ కాబు అనే వ్యక్తి ఇప్పుడు మన శామ్యుయల్ మోరిస్ అని చెప్పుకుంటున్నాం కదా అంతకు ముందు పేరు కాబు దేవుడు నమ్ముకోక ముందు పేరు కాబు దేవుడు నమ్ముకున్న తర్వాత వచ్చిన పేరు శామ్యుయల్ మోరిస్ అనమాట అయితే ఈ అడవిలో ఉన్న ఈ బాబు అలా అడవిలో ఉంటున్న ఈ కాబు జాతి అనే జాతికి నాయకుడు కొడుకు అనమాట ఆ జాతికి ఎవరైతే లీడర్ ఉంటారో ఆ లీడర్ కొడుకే ఈ కాబు అయితే ఒకరోజు ఈ కాబు జాతికి వేరే జాతి ఉంది కదా ఈ ఇద్దరు గుంపులకి కూడా పెద్ద గొడవ జరిగిందంట పెద్ద యుద్ధం జరిగిందంట ఈ కాబు జాతి వాళ్ళు కొంచెం మంచోళ్ళేనంట కానీ వేరే జాతి వాళ్ళు ఉన్నారు చూస్తే వాళ్ళు చాలా క్రూరులంట వాళ్ళు చాలా మందిని చంపేస్తూ ఉండేవారట అయితే ఈ జాతి వాళ్ళకి ఆ జాతి వాళ్ళకి పెద్ద గొడవ జరిగి పాపం కాబు జాతి వాళ్ళు ఓడిపోయారంట ఓడిపోయి అది ఇక్కడ మనం చూస్తున్నాం కదా బాబు తీసుకెళ్ళిపోయి ఆ వాళ్ళు ఉండే చోట్ల పెట్టుకుని చెట్టుకు కట్టేశారు చూసారా ఎలా తాళ్ళుతో కట్టేశారు ఇలా కట్టేసి చాలా హింసలు పెట్టేవారంట చాలా కొట్టేవారంట చాలా తిట్టేవారంట పాపం అలాగే భరిస్తూ ఉన్నాడంట అప్పుడు కాబు వాళ్ళ నాన్న వచ్చి ఇదిగో మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను మా బాబుని వదిలేయండి మా కాబుని వదిలేయండి అని ఎంత ప్రాధేయపడినా వాళ్ళు అనేవారంట సరే వదిలేస్తాం మీరు వెళ్ళి మా కోసం పులి చర్మం అడవి తేనె ఇవన్నీ పట్టుకురండి అని చెప్పారంట సరే మా కాబుని వదిలేస్తారా అయితే అని చెప్పి కావలసినవన్నీ తెచ్చేవారంట అవన్నీ తీసేసుకుని మీ కాబుని మేము వదిలిపెట్టం అనేవారంట అయితే అలా హింసలు పెడతా ఉంటే ఒకరోజు ఆ బాధ తట్టుకోలేక గట్టిగా ఏడ్చేశాడంట చూడండి ఎలా ఏడుస్తున్నాడో అలా గట్టిగా ఏడ్చేశాడంట ఏడ్చి ఏడ్చి దేవుడా నన్ను కాపాడు అని అరిచాడంట అరిచినప్పుడు అక్కడ పెద్ద వెలుగు వచ్చిందంట ముందు ఫోటోలో చూడండి ఎలా వెలుగు వచ్చిందో కాబు కట్టేసరి చూసారు కదా అక్కడ చూడు అందరు నోటి మీద చేతులు వెలుగులోంచి ఒక శబ్దం వినపడిందంట ఏంటా శబ్దం అంటే అక్కడి నుంచి ఏమని వినిపిస్తుందంటే కాబు ఇక్కడి నుంచి పారిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో కాబు అని చెప్తుందంట ఆ శబ్దం చెప్పినప్పుడు ఇది కథ కాదమ్మా నిజంగా జరిగింది మనం చెప్పుకుంటాం కదా చిన్న చిన్న పిట్ట కథలు ఆ కథ కాదు ఇది ఇది నిజంగా జరిగిన కథ ఓకే అలా పెద్ద వెలుగొచ్చి వెళ్ళిపో కాబు వెళ్ళిపో అన్నప్పుడు అక్కడి నుంచి పారిపోయాడంట కాబు పారిపోయి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ తర్వాత ఒక పెద్ద కాలవడ్డుగా ఉందంట చూసారు మీకు కనపడుతుందా కాలవ అదిగో కాలవ ఆ కాలవడ్డుగా కనపడుతుంది కదా ఆ కాలువ దాటుకుని వెళ్ళేటప్పటికి అక్కడ పెద్ద పులి కనపడిందంట చూడండి పులి ఉంది చూడండి అక్కడ పులి కనపడిందా కాబు దగ్గరికి వెళ్ళి ఆ పులి ఆ కాబుని చంపేయడానికి చూసిందంట అయితే కాబు ఏం చేశాడు ఈ పులి నుంచి తప్పించుకోవాలని చెప్పి పెద్ద చెట్టు ఎక్కి ఆ చెట్టు ఆ పులి వెళ్ళిపోయేంత వరకు చెట్టు మీద కూర్చొని ఉన్నాడంట సరే పులి అంతా వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా కిందకి దిగి ఆ కాలువ దాటుకుని అలా ప్రయాణం చేస్తా ఉన్నాడంట చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న గుడిసి కనపడిందంట చిన్న హట్ ఉంటుంది తెలుసా హట్ హెచ్యుటి హట్ ఉంటుంది కదా మన స్కూల్లో చదువుకున్న చిన్న పూర గుడిసి ఉంటే అక్కడి నుంచి ఏసై పాటలు వినబడుతున్నాయంట అక్కడ ఒక స్కూలు ఒక హాస్పిటల్ ఒక చర్చి ఉందంట అయితే ఏంటి పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని అక్కడ దాకా వెళ్ళాడంట వెళ్ళినప్పుడు చూసారా కాబు చుట్టూరు మనుషులు ఎలా ఉన్నారు మనం చూస్తున్నారు కనపడుతుందా మీకు స్క్రీన్ మీద గీతలు పెడుతున్నారు ఎవరు ఆ కాబు దగ్గరకు వచ్చి ఏంటి బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగితే ఫలానా జాతి మాది ఆ జాతిలోంచి మేము వచ్చాము నన్ను ఎవరో కట్టేసి కొట్టేశారు అప్పుడు ఒక పెద్ద వెలుగును నేను చూశాను ఆ వెలుగు వల్ల నేను ఇక్కడికి పారిపోయి వచ్చాను ఆ వెలుగులోంచి ఒక శబ్దం నన్ను పారిపోమని చెప్పింది అని చెప్పాడంట అయితే అప్పుడు వాళ్ళందరూ ఇతన్ని చేర్చుకుని సరే నువ్వు కూర్చో అని చెప్పి అతనికి అన్నం పెట్టి మంచినీళ్ళు ఇచ్చి
అన్ని చేయించి ఏసై కథలు ఏసై మాటలు ఏసై పాటలు అన్ని కాబోకు నేర్పించారంట. నేర్పించి నేర్పించగా ఆ టీచర్ పేరు మేరీ అంట. ఆ టీచర్ పేరు మేరీ. ఇప్పుడు మీకు టీచర్స్ ఎలా ఉన్నారు? సలోమక్క, తర్వాత జాయిస్ అక్క, బిట్టక్క, సారక్క ఎలా ఉన్నారు, అలాగే మేరీ అక్క అని ఒక టీచర్ ఉందంట అక్కడ. అప్పుడు ఆ టీచర్ చెప్పిందంట, కాబు నువ్వు ఇంకా దేవుడి గురించి తెలుసుకోవాలని చెప్పి చెప్తుండగా ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారు అని చెప్పిందంట. దేవుని ఆత్మచేత నడిపించేవారు కుమారులు కుమార్తెలు అనబడతారా? అయితే నాకు ఆత్మ కావాలి అన్నాడంట కాబు. ఆత్మ కావాలి, నాకు ఆత్మ కావాలి అని అడిగితే, ఆత్మ గురించి నీకు తెలియాలంటే నువ్వు చికాగో అనే దేశం వెళ్ళాలి అన్నాడంట. చికాగో అంటే ఏంటి? చికాగో అనే ఊరు వెళ్ళాలి అని చెప్పాడంట. చెప్తే మరి ఏ ఊరు వెళ్ళాలని చెప్పారు? ఏ ఊరు వెళ్ళాలని చెప్పింది మేరీ టీచరు? చికాగో. ఏ ఊరు? చికాగో. చికాగో ఊరు అనే ఊరు వెళ్ళాలి అని చెప్పిందంట. సరే అయితే నేను చికాగో ఎలా అయినా వెళ్ళాలి అని పట్టుబట్టాడంట ఈ కాబు. అయితే అప్పుడు లేచి వెళ్ళి సముద్రం ఒడ్డు నించున్నాడంట. సముద్రం ఒడ్డు నించుండి మేరీ టీచర్ ఏవైతే చెప్పిందో అవన్నీ గుర్తు చేసుకుంటూ, నేను ఎలా అయినా చికాగో వెళ్ళి పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి, ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలని బయలుదేరాడంట. దేవుణ్ణి అడుగుతా ఉన్నాడంట. అప్పుడు ఒక షిప్ వచ్చిందంట. చూడండి, అక్కడ ఒక షిప్ ఉంది. అలాంటి ఒక పెద్ద షిప్ వచ్చిందంట. ఆ షిప్ వచ్చినప్పుడు ఆ షిప్ దగ్గరికి వెళ్తే ఆ షిప్ లో వాళ్ళందరూ చెడ్డోళ్ళేనంట. అందులో ఎవరు ఆడోళ్ళు ఉండరంట, అందరూ మగోళ్ళే ఉంటారంట. అయితే ఆ షిప్ లో అందరూ చెడ్డవాళ్ళు ఉంటారంట, అందరూ స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటారంట, అందరూ డ్రింకింగ్ చేసేవాళ్ళు ఉంటారంట. ఎవరైనా వాళ్ళ మాట ఎదిరిస్తే వాళ్ళు చంపేసి సముద్రంలో పడేసేవారంట. అలాంటి షిప్ దగ్గరికి వెళ్ళాడంట ఈ కాబు. వెళ్ళి నేను మీతో పాటు వస్తాను, నేను చికాగో వస్తాను, మీ దగ్గర పనిచేస్తాను, నాకు ఏదైనా పనిప్పించండి, నేను చికాగో వెళ్ళాలి అని బ్రతిమలాడుకున్నాడంట. సరే అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, సర్లే మనం మనకు పనికి ఉపయోగపడతాడు కదా, మన గిన్నెలు కడుగుతాడు, మనకు నీళ్లు పడతాడు, మనకు శుభ్రం చేస్తాడు, ఏది కావాలంటే చేస్తాడు కదా అని చెప్పి ఒప్పుకుని కాబుని షిప్ ఎక్కించారంట. షిప్ ఎక్కిస్తే ఈ పక్క ఫోటోలో చూడండి, ఒక అతను బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అతను ఆ షిప్ లో నాయకుడు అంట. అతను ఆ షిప్ లో నాయకుడు అయినప్పుడు తీరా షిప్ వెళ్ళిన తర్వాత అంత చిరాగ్గా ఉందంట. ఎవరు తుడవట్లేదంట, బూజు పట్టేసి ఉందంట, అంత దుమ్ము దుమ్ము ధూళి ధూళి ఉందంట అక్కడ. అక్కడ అలా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆ కాబు ఏం చేశాడంట, అదంతా శుభ్రం చేశాడంట. అదంతా శుభ్రం చేసి, అదిగో బ్లూ షర్ట్ వేసుకున్నాడు కదా మీస్టాల్తో ఒక అంకులు, ఆ నాయకుడు గది కూడా శుభ్రం చేశాడంట. శుభ్రం చేసినప్పుడు ఈ నాయకుడు వచ్చాడు. చాలా కోపం వచ్చింది. ఏయ్ ఎవరు నువ్వు, నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు అన్నాడంట. నేను, నా పేరు కాబు, నేను పలానా వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చాను, అక్కడ నాకు వెలుగు కనబడింది, ఇక్కడికి వచ్చాను ఆత్మ గురించి తెలుసుకోవడానికి వచ్చాను, చికాగో వెళ్ళాలి అని చెప్పాడంట. అంటే కొడదామని చెయ్యేటప్పటికి కాబు కళ్ళల్లోంచి ఒక వెలుగు ఆ యొక్క అతను ఉన్నాడు చూసారా క్రూయల్ గా ఉన్నాడు అంకుల్ అతనికి కనబడి కొట్టకుండా ఆపేశాడంట. సరే ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు, నా రూమ్ లోకి వచ్చి ఇవన్నీ ఎందుకు శుభ్రం చేస్తున్నావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అరిచాడంట. అయినా కాబు అలాగే నిలబడి ఉన్నాడంట. అప్పుడు నువ్వు అంటే, అప్పుడు అతను అన్నాడంట, నువ్వెందుకు ఇదంతా చేస్తున్నావు అంటే, అప్పుడు అన్నాడంట, పరిశుద్ధాత్ముడు అపవిత్రమైన స్థలాలలో నివసించడు అని చెప్పాడంట. అపవిత్రమైన స్థలాల్లో నివసించడా? ఎవరు పరిశుద్ధాత్ముడు అన్నాడంట. అతను గురించి తెలుసుకోవడానికే నేను చికాగో వెళ్తున్నాను, మా మేరీ టీచర్ చెప్పింది అని అన్నాడంట. సరే అతను ముఖం చూసి జాలేసి వదిలిపెట్టేశాడంట ఈ యొక్క అది ఆ నాయకుడు ఉన్నాడు కదా అతను. సరే అయితే ఇక్కడి నుంచి కాబు ఉన్న చోటు దగ్గర నుంచి చికాగో వెళ్ళాలంటే 40 రోజులు ప్రయాణం. ఈ 40 రోజుల ప్రయాణంలో వాళ్ళందరినీ కాబు మార్చేశాడంట. కాబు చెప్పిన మాటలు, మేరీ టీచర్ ఏవైతే నేర్పించిందో, ఏ పాటలు అయితే నేర్పించిందో, ఏ కథలు అయితే నేర్పించిందో, అవన్నీ 40 రోజుల్లో అవన్నీ వాళ్ళకి నేర్పించేశాడంట కాబు కదా. ఎంత చిన్న బాబు, 15 సంవత్సరాల బాబు అన్ని నేర్పించేశాడు. చూసారా, మీరు కూడా మీ స్టోరీస్ ఎలా మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తారు,
అలాగే కాబు కూడా నేర్చుకుందంత నేర్చుకున్నప్పుడు 40 రోజుల్లో మొత్తం మార్చేశాడంట. అయితే మార్చేస్తే ఈలోపు చికాగో రానే వచ్చిందంట. ఏమీ తెలియదు కాబుకి, చిన్న పిల్లోడు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. నేను ఎలా అయినా ఎడ్వర్డ్స్ గారిని కలుసుకోవాలి అని మొదలు పెట్టాడంట. అప్పుడు ఒక అతను కనిపించి ఆ షిప్ లోంచి వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఏడ్చారంట, కాబు నువ్వు వెళ్ళొద్దు కాబు, నువ్వు మాతోనే ఉండు కాబు, కాబు నువ్వు ఇంకా మాకు దేవుడి గురించి చెప్పు కాబు అని ఆఫ్ చేశారంట. అయినా నేను వెళ్ళాలి, నేను పరిశుద్ధాత్ముడి గురించి తెలుసుకోవాలని బయలుదేరి అప్పుడు ఏం చేశాడంట, నేను వెళ్తానని వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పాడంట. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే ముందు కాబు మీద ప్రేమ కొద్దీ కొన్ని డబ్బులు ఇచ్చారంట, వద్దన్నా సరే బలవంతంగా ఇచ్చారంట. అయితే వాటిని తీసుకుని చికాగోలో దిగాడు కాబు. దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ఒక అంకుల్ కనిపించి ప్రార్థన చేసినప్పుడు ఇంకొక అంకుల్ కనిపించాడంట. కనిపించి, ఏంటి బాబు ఏం కావాలంటే, నేను చికాగో వెళ్ళాలి, ఎడ్వర్డ్స్ విలియం గారిని కలుసుకోవాలి అని చెప్పినప్పుడు, సరే నీకు బోల్డ్ అని డబ్బులు ఇస్తాను, నన్ను కొంచెం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవా అని అడిగితే, నేను తీసుకెళ్తాను, నాకు డబ్బులు ఇవ్వు అని అంటే, సరే అని సరాసరి చికాగోలో ఉన్న ఎడ్వర్డ్స్ విలియం గారి దగ్గరికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళినప్పుడు తీరా చూస్తే ఎడ్వర్డ్స్ విలియం ఏమి అంత భక్తిపరుడు కాదంట, అంత భక్తిగా లేడంట, అసలు నిజానికి అంత భక్తే లేదంట. తీరా వచ్చేసరికి ఎడ్వర్డ్స్ విలియం దగ్గరకు వచ్చి, నేను పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవడానికి పలానా ఊరు నుంచి వచ్చాను, మేరీ టీచర్ నాకు చెప్పారు అని చెప్తే, ఓహో మేరీ టీచర్ చెప్పిందా, సరే అయితే అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ వింతగా చూస్తున్నారంట. ఎందుకు, కాబు ఒక ఆఫ్రికన్ కదా, నల్లగా ఉంటాడు తెలుసు కదా, మీకు ఎలా ఉంటారు బ్లాక్స్ ఎలా ఉంటారు, కర్లింగ్ కర్లింగ్ హెయిర్ తో చిన్న జుట్టుతో ఉంటారు కదా, వాళ్ళందరూ వింతగా చూసారంట. అయితే సరే లోపల తీసుకెళ్ళినప్పుడు ఈలోపు ఫోన్ వచ్చిందంట, ఎవరో చనిపోయారు బరియలు చేయాలి అని చెప్పి, సరే అయితే నాతో పాటు రా కాబు అని ఈ బాబుని తీసుకెళ్లారంట. తీసుకెళ్తే అక్కడ 300 మంది వచ్చారంట ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి. ఆ 300 మంది ఏం చేశారంట, అక్కడికి వచ్చి బరియలు చేస్తా ఉన్నారంట. వాళ్ళు బరియలు చేసినప్పుడు బరియలు చేస్తా ఉన్నారు, పిచ్చి గీతలు పెట్టొద్దు నాన్న, ఎవరు స్క్రీన్ టచ్ చేయొద్దు, గుడ్ బాయ్స్ కదా, ఎవరు టచ్ చేయకూడదు స్క్రీన్ ని, ఓకే. అప్పుడు అప్పుడు ఏమైందంటే, అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చూసినప్పుడు, సరే ఎడ్వర్డ్స్ విలియం అన్నాడంట, ఏ కాబు నీకేదో తెలుసు అన్నావు కదా, ఇక్కడికి వచ్చావు కదా, నువ్వేదన్నా చెప్పు, వీళ్ళందరికీ ఏదో ఒకటి చెప్పు అని అవకాశం ఇచ్చాడంట. సరే చిన్నోడు కదా, దేవుడు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు, ఒక అవకాశం ఇద్దామని చెప్పి అవకాశం ఇచ్చినప్పుడు, అక్కడ ఎవరైతే చనిపోయిన అతన్ని చూడడానికి వచ్చారో అక్కడ ఉన్న 300 మంది మారు మనసు పొందారంట. వాళ్ళు మారారంట కాబు మాటలకి, ఆ చిన్న బాబు మాటలకి వాళ్ళందరూ మారారంట. అప్పుడు ఈ ఎడ్వర్డ్స్ విలియం అంకుల్ ఉన్నాడు కదా, అతను ఆశ్చర్యపోయాడంట, అయ్యో నేను ఇంతవరకు నేను ఎంత ఎంత ఎలా బ్రతికాను, కాబు ఎంత మార్చాడు, కాబులో ఎంత భక్తి ఉంది, నాకు అది లేదే అని చెప్పి కాబూని అన్నాడంట. కాబు నిజమే నువ్వు చెప్పింది, యథార్థమైన మాటలు చెప్తే ఎవ్వరు మారరు, యథార్థంగా జీవించి చెప్తేనే మారతారు అన్నాడంట. అంతే కదా, మనం మంచి మాటలు చెప్పేసి మన ఫ్రెండ్స్ కి వెళ్ళి, ఒరే నువ్వు కార్టూన్ చూడకరా, మా సలోమక్క మా సారక్క కార్టూన్ చూడొద్దని చెప్పారు, నువ్వు కార్టూన్ చూడకరా అని నువ్వు చూసేస్తే వాళ్ళు వినరు. నువ్వు మానేసి, కార్టూన్ నేను చూడలేదురా, నేను సండే స్కూల్లో కార్టూన్ చూడొద్దని చెప్పారు, నాకు అల్లర పనులు చేయొద్దని చెప్పారు, నేను మానేశాను రా, నువ్వు కూడా మానే అని చెప్తే మారతారు. సో అలా చెప్పాడంట. ఎవరు, ఈ ఎడ్వర్డ్స్ అంకుల్ చెప్పాడంట. అప్పుడు కాబూని చూసి తన కూడా మారి కాబూని ఒక పెద్ద కాలేజీలో చేర్పించాడంట. ఆ కాలేజ్ పేరు ట్రినిటీ కాలేజ్. చూడండి అక్కడ కాలేజ్ బొమ్మ కనబడుతుంది, ఒక యూనివర్సిటీ లా కనబడుతుంది, చూసారు అక్కడ అందరూ ఉన్నారు అక్కడ కూర్చోబెట్టి. ముందు ఫోటోకి వెళ్ళక, అక్కడ ట్రినిటీ కాలేజ్ అని ఒక పెద్ద కాలేజ్ ఉందంట. అయితే ఎడ్వర్డ్స్ విలియం అర్ వైఫ్ అంది, కాబూని యూనివర్సిటీలో జాయిన్ చేద్దాము, బైబిల్ కాలేజ్లో చేర్పిద్దాము అని చెప్పి చేర్పించారంట. అక్కడ చేర్పించిన తర్వాత అదిగో చూడండి కాలేజ్ కనపడుతుందా, ఆ కాలేజ్లో చేర్పించారంట. చేర్పించినప్పుడు స్టూడెంట్గా చేరిన కాబు రోజు రోజుకి తన ప్రవర్తన, తన మాట తీరు, తన మంచితనం, తన హెల్ప్ఫుల్ నేచర్,
తన సాఫ్ట్ నేచర్, తన పొలైట్నెస్ ఇవన్నీ కూడా వాళ్ళందరి మీద ప్రభావితం చేసి అప్పట్లో కాలేజ్ అదంతా మూత పడిపోయే పరిస్థితికి వచ్చిన ఆ కాలేజ్ ఒక్కొక్కళ్ళుగా మారుతున్న కొద్దీ అనేక మంది కాలేజీలో చేరుతా ఉన్నారంట. స్టూడెంట్ గా చేరిన ఈ కాబు రక్షణ పొందిన తర్వాత శామ్యుయల్ మోరిస్ గా పేరు మార్చుకున్నాడు. శామ్యుయల్ మోరిస్ గా పిలువబడ్డాడు. ఈ శామ్ ఇంకా కాబు అని మానేసి మనం శామ్యుయల్ మోరిస్ గా పిలుచుకుందాం. ఈ శామ్యుయల్ మోరిస్ స్టూడెంట్ లా చేరి ఇప్పుడు అక్కడ ప్రీచర్ లాగా పాస్టర్ లాగా అయిపోయాడంట. చూడండి ఎలా పాస్టర్ లా చేస్తున్నాడు. అక్కడ అందరికీ వాక్యం చెప్పేసరికి ఎంతో మంది ఆ కాలేజీలో జాయిన్ అయ్యారంట. ఎంతో మంది అందులోకి వచ్చి రక్షణ పొందారంట. ఎంతో మంది దేవుని తెలుసుకుని ఎంతో మంది దేవుని సేవకులు అయ్యారంట. కాబట్టి ఆ ట్రినిటీ కాలేజ్ ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉందన్నమాట. ఈ అమెరికా దేశంలో బైబిల్ కాలేజ్లో నేను చదవాలి, బైబిల్ కాలేజ్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఆ కాలేజ్కి వెళ్తే ఫ్రీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. సో అలాంటి ట్రినిటీ కాలేజ్లో కాపు స్టూడెంట్ గా చేరి ఒక పెద్ద ప్రీచర్ గా ఉన్నాడంట. అలా ఎంతో మందికి సేవ చేస్తూ ఉన్నాడంట. తెలియని వాళ్ళందరికీ ఏసీ గురించి చెప్పాడంట. అలా కొన్ని అక్కడ చికాగోలో కాబు ఉన్న సంవత్సరాలు 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఈలోపు అంతా అయిపోయింది. ఆ తర్వాత 21 సంవత్సరాలు వచ్చాయి కాబుకి. ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాలు వచ్చాయి. 21 ఇయర్స్ వచ్చాయి. 21 ఇయర్స్ వచ్చినప్పటికి కాబుకి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి జబ్బు చేసింది. చూడండి కాబుని హాస్పిటల్లో పెట్టారు. అప్పుడు కాబు ప్రార్థన చేసుకుంటానే ఉన్నాడు, దేవుని మహిమపరుస్తా ఉన్నాడు. అయితే అప్పుడు కాబు జ్వరం వచ్చి ఆ జ్వరం ఎక్కువయ్యి బలహీన పడిపోయి చనిపోయాడంట. కాబు ఎవరు? శామ్యుయల్ మోరిస్ చనిపోయాడు. ఓకే చూడండి, చనిపోయాడు. 21 సంవత్సరాలు మాత్రమే శామ్యుయల్ మోరిస్ బతికాడు. కానీ ఎన్ని సంవత్సరాలకు సేగిన పరిచర్య చేశాడు, ఎంతమందిని ప్రభావితం చేశాడు, ఎంతమందిని ఇన్స్పైర్ చేశాడు అంటే కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేసి. అమెరికా దేశంలో ఈ శామ్యుయల్ మోరిస్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. అక్కడ అమెరికా దేశంలో ఈ శామ్యుయల్ మోరిస్ ని బ్లాక్ ఏంజల్ అని పిలుస్తారంట. బ్లాక్ ఏంజల్. ఏంజల్ అంటే ఎలా ఉంటది? మనం మీరు క్రిస్మస్ కి ఏంజల్ ఎలా వేస్తారు? ఫుల్ గా పౌడర్ కొట్టేస్తారు అవునా? తెల్ల బట్టలు వేసేసుకుంటారు అవునా? తెల్లగా ఉండి తెల్ల బట్టలు వేసుకుంటే దూత అంటాం కదా. అయితే అమెరికా వాళ్ళు బ్లాక్ ఏంజల్ అని పిలిచేవారంట. అతని స్టోన్ మీద బ్లాక్ ఏంజల్ ఫ్రమ్ వెస్ట్ ఆఫ్రికా అని రాశారంట. కాబట్టి అలాంటి శామ్యుయల్ మోరిస్ కొద్ది సంవత్సరాలే, 21 సంవత్సరాలు బ్రతికాడు. కానీ తన జీవితంలో దేవుని తెలుసుకోవడం వల్ల, దేవుడు చెప్పిన మాటలు వినడం వల్ల 1000 సంవత్సరాలకి సరిపడ సేవను అందించాడంట. సో శామ్యుయల్ మోరిస్ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అతను కూడా చిన్న బాబే, కానీ శామ్యుయల్ మోరిస్ కి ఏముంది? ఆసక్తి ఉంది. నేను రావాలి, నేను దేవుని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉంది. కాబట్టి దేవుడు తన్ని నడిపించాడు. మీకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా, నేను కూడా ఏసై గురించి బాగా తెలుసుకోవాలి, నేను కూడా ఏసై కొరకు గొప్ప పనులు చేయాలి, నేను చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని మీరు అనుకుంటే, మీరు కూడా బాగా ప్రార్థన చేసుకుని ప్రతి సండే స్కూల్ కి అటెండ్ అయితే మీరు బోల్డ్ అనే విషయాలు నేర్చుకోవచ్చు. నేర్చుకుంటారా మీరు అందరూ? ఓకే వెరీ గుడ్, చేతులు ఎత్తండి. స్టోరీ మాకు నచ్చింది అక్క, మేము కూడా శామ్యుయల్ మోరిస్ లాగా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాము అని వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అయితే ప్రతి సండే మనకి జూమ్ లో సండే స్కూల్ జరుగుతుంది అవునా? అవునా కదా? ఓకే, మన చిల్డ్రన్ సెల్ లో బెట్టక్క మన కోసం సండే స్కూల్ లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీరు జాయిన్ అయ్యి ప్రతి సండే కూడా మీరు జూమ్ లో పార్టిసిపేట్ చేయాలి, సరేనా? ఈ 30 అని చెప్పి మనం బాధపడక్కర్లా. మనం ప్రతి సండే 10:30 ప్రేయర్ లో కలుసుకుంటాం. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఆర్ యూ హ్యాపీ? మీరు అందరూ సంతోషంగా ఉన్నారా? కథ నచ్చిందా? ఇది కథ కాదమ్మా, నిజంగా జరిగింది. ఓకేనా? సరే, మీ అందరూ కూడా ఇలా శామ్యుయల్ మోరిస్ అంత వ్యక్తులు కావాలి, దేవుని మహిమపరచాలి, మీరు గొప్ప గొప్ప వాళ్ళు కావాలి. అలా కావాలంటే మీరు సండే స్కూల్కి రావాలి, దేవుని పాటలు నేర్చుకోవాలి, దేవుని మాటలు ఆలకించాలి, చెప్పినట్టు చేయాలి. ఓకేనా? ఓకేనమ్మా?
ఓకే మే గాడ్ బ్లెస్ యు నాన్న ప్రైజ్ ద లార్డ్ అందరూ క్లాప్స్ కొట్టండి అందరూ స్మైల్ చేయండి ఈ వెరీ గుడ్ ఓ వచ్చు సలమ్ అక్క ఓకే థాంక్యూ సారా మీకు అందరికి ఇష్టమైన శామ్యూల్ మోరిస్ స్టోరీ విన్నారు కదా అందరూ ఏం చెప్తున్నాడు శామ్యూల్ మోరిస్ స్టోరీ ద్వారా మనం జీవించడం చూపించాలి చెప్పటం కాదు ఒకరికి చెప్పే ముందు మన ప్రవర్తన ద్వారా చూపించాలి ఆయన యథార్థంగా జీవించడం చూపించిన తర్వాత అప్పుడు అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకొచ్చారు సో మీరు కూడా పిల్లలు ఏసే దగ్గరకు తీసుకొస్తారా మీ ఫ్రెండ్స్ ని గొప్ప వెలుగు ఆయనే రక్షణ ఓకేనా ఆయన మార్గము సత్యము జీవము కాబట్టి ఆయన దగ్గరికి మన ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొద్దాం శామ్యూల్ మోరిస్ లాగా అనేక మందికి ఇన్స్పిరేషన్ గా మనం ఉందాం ఓకే పిల్లలు మీరు ఓకే ఇప్పుడు ఇందాక 2 డేస్ నుంచి మీరు చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు కదా దేనికోసం పప్పెట్ షో గురించి ఓకే పప్పెట్ షో మీకోసం రెడీగా ఉంది అందరూ ఒక విషయం మీరు మొబైల్స్ ని టచ్ చేయకూడదమ్మా మొబైల్ కి దూరంగా కూర్చోండి అభిషేక్ అభి వీళ్ళు ఎక్కువగా టచ్ చేస్తున్నారు ఓకేనమ్మా మొబైల్ టచ్ చేయకుండా దూరంగా కూర్చొని చూడాలి ఇప్పుడు పప్పెట్ షో గురించి అందరు కూడా పప్పెట్ షో కి రెడీయా ఆర్ యు రెడీ ఓకే కమ్ ఆన్ ఎలా ఉన్నారు బాగున్నారా హా నాకు తెలుసు మీరందరూ పప్పెట్ షో చూడడానికి సిబిసిలో చాలా ఆశగా ఉన్నారు కదా ఇంతకీ బద్లీ ఏది కనబడట్లేదు హే బద్లీ ఏంటి ఈ మధ్యలో సండే స్కూల్ అసలు రావట్లేదు ఏమైంది అదేంటి బాబ్లీ అంత కోపంగా సమాధానం చెప్తున్నావు నేను రాను అయ్యో బాబ్లీ అసలు ఈ కోపం ఎవరు నేర్పించారు నువ్వేంటి అంత ర్యాష్ గా మాట్లాడుతున్నావు నేను రాను అంతే అది కాదు బాబ్లీ మనం ఏసయ్య పిల్లల ఎంత నెమ్మదిగా మాట్లాడాలి నువ్వేంటి అంత కోపంగా సమాధానం చెప్తున్నావు నేను ఏసై పిల్లలు కాను అయ్యో బబ్లీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా మనం ఏసై పిల్లలుగా ఉండాలి నువ్వు కాదు అంటే సాధారణ పిల్లవైపోతావు నేను పిల్లలే తప్పు బబ్లీ అసలు నీకేమైంది ఎందుకలా Hey
నేను చూస్తాను. మై ఫ్రెండ్, మై ఫ్రెండ్, వేర్ ఆర్ యు మై ఫ్రెండ్? అందుకు నా ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు. ఏంటి వాడి వాయిస్ వింటుంటే ఇంత దరిద్రంగా ఉంది. వస్తున్నా. చూసావా
పెద్ద 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 కొమ్మలు వచ్చాయి. చాలా బాగా చేశారు కదా. సో బబ్లీ బబ్లూ మాట విన్నాడు, సండే స్కూల్ కి రెగ్యులర్ గా రావడానికి ఇష్టపడుతున్నాడు. సో మీరు అందరూ సండే స్కూల్ రెగ్యులర్ గా వస్తారు కదా. సండే స్కూల్ కి రెగ్యులర్ గా వస్తే సో ఎలాంటి సాతాను మన దగ్గరికి రాదు, ఎలాంటి కార్టూన్ మూవీస్ కానీ ఇంకేవి కూడా మనకి దగ్గరగా రావు. సో బబ్లీ ఏం చెప్పాడు, మనకి ఎవరు బెస్ట్ ఫ్రెండ్? జీసస్. మనకు ఒక్కరే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ జీసస్. సో ఆ యాక్షన్ సాంగ్ చేసుకుందామా? ఆర్ యు రెడీ? ఎవరు యాక్టివ్ గా లేరు, డల్ అయిపోయారు. పప్పెట్ షో అయిపోయిందనా ఈ రోజు? ఇంకా సిబిసి అయిపోయిందనా? పర్వాలేదు, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఈ రోజు లాస్ట్ సెషన్ గా యాక్షన్ సాంగ్ చేసుకుందాం, ఓకేనా పిల్లలు? ఆర్ యు రెడీ? ఓ yes, Jesus. ఓకే, కమ్ ఆన్. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అందరు నించండి. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నించోవాలి. స్టాండ్ అప్. ఫైనల్ యాక్షన్ సాంగ్ టుడే. సో అందరికి టీచర్స్ అందరూ కూడా వీడియోస్ ఆన్ చేయాలి. ఫైనల్ సాంగ్, జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. వెరీ గుడ్. స్టార్ట్. జీసస్ ఈజ్ మై best friend, Jesus is my best friend, he always is for me. On Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday.
Jesus is my best friend. He always said for me. పిల్లలు వినిపించిందా అందరికి? అందరికి వినిపించిందా? షో అవుతా వినిపించిందా? మళ్ళీ ఇంకోసారి చేద్దామా? ఫైనల్ గా, ఫైనల్ గా చేద్దాం. ఓకే. Jesus is my best friend, a best friend, a best friend. Jesus is my best friend. He always stay for me. On Sunday, Monday, he stay for me. Jesus is my best friend, a best friend, a best friend. Jesus is my best friend. He always stay for me. On Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Jesus is my best friend. He always stay for me. He always stay for me. He always stay for me. ఓకే పిల్లలు, నచ్చిందా యాక్షన్ సాంగ్? హూ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్? జీసస్. జీసస్ అందరు చెప్పండి, జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో ఈ రోజు ఈ 3 డేస్ కూడా అక్కలందరూ కూడా ఎంతో కష్టపడి మీకు 3 డేస్ సిబిసి కండక్ట్ చేశారు. బైబుల్ స్టోరీస్, యాక్షన్ సాంగ్స్, ఓకే మిషనరీ స్టోరీస్, అన్ని నచ్చాయా? Show your term. Very good, very good. So, inka repu kuda manaki Sunday school undi. Enti repu session enti anedi man madhya Betty akka unnaru. Betty akka meeku meeto maatladtaru. Okay na? Okay, first hi pillalu. First of all, manandaram oka photo teesesukundamu, koncham tagipothunnaru. So meerandaru మీరందరూ కూడా వీడియోస్ ఆన్ చేయాలి పిల్లలు, మీరందరూ. ఎందుకంటే 57 ఉండి వారు 48 వెళ్ళిపోయింది, మీరందరూ వీడియోస్ ఆన్ చేయాలి, రెడీగా ఉండాలి. ఫోటో అయిపోయిన తర్వాత నేను చెప్తాను, అప్పుడు పాస్టర్ అంకుల్ ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. ఓకే, మీరు కూర్చోండి. కూర్చోండి, అందరూ వీడియోస్ ఆన్ చేయండి. వెరీ గుడ్. నా వాళ్ళు ప్రియా, జోసెఫ్, స్టీఫెన్, సమర్, ప్రత్యూష, గ్రామి, సో అందరూ ఓపెన్ చేయాలి. వెరీ గుడ్. మనం ఒక ఫోటో తీసుకోబోతున్నాం, సరేనా? స్మైల్. అందరూ ఇంకా ఎవరు ఓపెన్ చేయాలి? అందరూ ఓపెన్ చేయాలి. వెరీ గుడ్. మీ టీత్ కనిపించాలి, టీత్. జీసస్ అన్నారు అందరూ. జీసస్ జిలేబీ. ఓకే, ఓవర్ టు బెట్టి అక్క. ఆ తర్వాత పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు, ప్రార్థన చేస్తారు, తర్వాత ఈ సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఓవర్ టు బెట్టి అక్క. హాయ్ పిల్లలు, బాగా ఎంజాయ్ చేశారా ఈ రోజు ప్రోగ్రామ్ ని? ఈ 3 డేస్ కూడా చక్కగా జరగడానికి దేవుడు చాలా సహాయం చేశారు కదా పిల్లలు. మీరందరూ కూడా చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ రోజుతో అయిపోలేదు కానీ, ఇందాక అక్కలు చెప్పినట్టుగా
ఎవ్రీ సండే 10:30 to 11:30 ప్రతి సండే కూడా ఇట్లానే ఉంటది. ఇలా యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, పప్పిట్ షోస్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, ఇంకా చాలా కూడా ఉంటాయి. సో మీరు ఎవ్రీ సండే 10:30 to 11:30 జాయిన్ అవ్వాలి. ఓకేనా? జాయిన్ అవుతారు అన్న వాళ్ళందరూ తమ్ చూపించండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఈ 3 డేస్ మీరు నేర్చుకున్నవన్నీ కూడా రిమైండ్ చేసుకోండి. రేపు ఈ 3 డేస్, రేపు 10:30 మీరు అందరు జాయిన్ అవుతారు కదా, కొత్త సాంగ్స్ 3 నేర్చుకున్నారా, ఆ కొత్త సాంగ్స్ 3 కూడా మనము చేస్తాం. నిన్న యాక్టివిటీ మీరు చూపించలేదు, చేశారు పెట్టారు కానీ చూపించలేదు. మీరు అందరు రెడీగా ఉందా, మీ యాక్టివిటీ ఒకసారి చూపియండి నాకు. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. క్రిస్ బిట్టు ఎల్లో పేపర్ మీద చాలా బాగా చేశాడు. సాత్విక, ఓ బాగా చేశారు మీరు అందరూ, వెరీ గుడ్. మరి ఈ రోజు యాక్టివిటీని రేపు చూపించాలి. అలాగే లాస్ట్ సండే అక్క లార్డ్స్ ప్రేయర్ చూపించింది కదా, హ్యాండ్ పెట్టి, అది కూడా నేను పోస్ట్ చేస్తాను. అది ఇది కూడా రేపు మాకు యాక్టివిటీలో మీరు చూపించాలి. ఓకేనా పిల్లలు? మీరందరూ నిజంగా బ్లెస్ అవుతారు. మీరు 3 రోజులు ఏసే వాక్యం విని ఏసే మీ హార్ట్ లోకి రమ్మన్నారు కదా, మనందరికీ కూడా ఏసే హెవెన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సో మీరు ఎవ్రీ సండే ఎన్ని గంటలకి, 10:30 లోపలే లాగిన్ అవ్వాలి. ఓకేనా? ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు పాస్టర్ అంకులు, జేమ్స్ పాస్టర్ అంకులు ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. వావ్ టు డాడీ. ప్రార్థన చేసుకుందాం. మరి 3 దినాలు పిఆర్ గైడెన్స్ ద్వారా చక్కగా మీరు సండే స్కూల్ సిబిసి జరిపించుకున్నారు, దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. అలాగనే చాలా మంది పాల్గొన్నారు పిల్లలు పెద్దలు, వైజాగ్ నుండి, మెయిన్ సెట్ నుండి కొంతమంది, అలాగనే కాకినాడ నుండి, తును నుండి, కట్టారు నుండి కూడా ప్రియాంక, రక్షణ కూడా పాల్గొనడం సంతోషం మిమ్మల్ని అందరికి చూడటం. సో ప్రార్థన చేసుకుందాం. పాట్నా నుండి కూడా, ఓ పాట్నా చూశాను, పాట్నా నుండి కూడా ఉన్నారా, అది పేరు అనుకున్నాను నేను. పాట్నా నుండి కూడా, హైదరాబాద్ నుండి, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ నుండి మంచిగా మీరు ఈ 3 డేస్ యూస్ఫుల్గా ప్రాఫిటబుల్గా ప్లాన్ చేసి జరిపించారు, దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో ఐ విల్ ప్రే అండ్ క్లోజ్ ప్రేయర్. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువ, నీకు స్తోత్రములు వందనములు చెల్లించుకున్న ప్రభువ, ఈ యొక్క పాండమిక్ కరోనా వైరస్ టైంలో ప్రపంచము, మా దేశము, అలాగనే మా రాష్ట్రము, మా పట్టణము కూడా నైనా మరి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఇటువంటి జూమ్ యాప్ ద్వారా మేమందరము ఒకరినొకరు చూసుకొని కలుసుకొని ఏకముగా నిన్ను ఆత్మలో ఏకీభవించి నీ నామమును స్తుతించడానికి, వాక్యమును వినడానికి, బోధించడానికి, మరి ముఖ్యంగా పిల్లలు టీచర్స్నైనా చక్కని ప్రోగ్రామ్స్నైనా పర్ఫెక్ట్ షో ద్వారా, యాక్షన్ సాంగ్స్ ద్వారా, యాక్టివిటీ ద్వారా, మరి బైబిల్ స్టోరీస్, మిషనరీ స్టోరీస్ ద్వారా తండ్రి పిల్లలను మోటివేట్ చేసినందుకే నీకు వందనాలు. పిల్లలు ఈ 3 దినాల్లో నేర్చుకున్న ప్రతి పాఠము, ప్రతి అంశమునైనా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మరి నేను శామ్యూయల్ మోరిస్ గురించి విన్నాం. మరి ఆ యొక్క యవ్వన బిడ్డ యవ్వన వయసులో మరణించినప్పటికీ, ఆయన ఆఫ్రికా దేశంలో పుట్టినప్పటికీ అమెరికా దేశం వెళ్ళి దారిలో కూడా ఎంతమందిని ఇంపాక్ట్ చేశాడో యేసు క్రీస్తు కొరకు. మరి మేమైతే, మా పిల్లలైతే సౌఖ్యమైన కుటుంబాల్లో, గృహాల్లో ఉండి చదువుకుంటూ ఇంకెంతమందికి నాయన క్రీస్తుని గురించి వారి జీవితం ద్వారా బోధించారో, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పిల్లలను ఇన్స్పైర్ చేయడానికి, మా సంఘము నుండి, సంఘాల నుండి మిషనరీస్ లేపబడడానికి, వాళ్ళు టెంట్ మేకర్స్గా వెళ్ళడానికి, భవిష్యత్తులో మా దేశ ప్రజలు యేసు క్రీస్తు కొరకు వారిని సంపాదించడానికి కృప చూపించారు. 3 డేస్ నడిపించిన వారు, అలాగనే పార్టిసిపేట్ చేసిన వారు, దేవ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వారు అందరికీ కావలసిన అత్యధికమైన నీ కృపను దయచేయండి. ప్రాముఖ్యంగా పిఆర్ గైడెన్స్ సంఘం అంతటినీ, అన్ని కుటుంబములను, వారి పిల్లలను
సేవకులను వారి కుటుంబం ఆశీర్వదించండి. మీరే మహిమయు ఘనతయు ప్రభావం యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి కనపరిచి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన సహవాసం మనందరికీ తోడయండి. పిల్లలను గొప్పగా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి కూడా చిన్న పిల్లలకు ప్రయాసపడి పరిశుద్ధాత్మకి నడిపించి మాకు అనుగ్రహించిన కాక. హాయ్ పిల్లలు, అయితే అందరికి బాయ్ బాయ్. మరి అక్కలు అందరికి బాగా చేశారు కదా, అక్కలు అందరికి ఒకసారి క్లాప్స్ కొట్టండి మీరు. హలో మీ అక్క, శార అక్క, జయ అక్క, అర్చున అక్క, కరుణ అక్క, లోక్య అక్క, ఇంకా అందరు అక్కలు బాగా చేశారు కదా, వాళ్ళందరికి క్లాప్స్ కొట్టండి. వాళ్ళందరి కోసం ప్రేయర్ చేయాలి, మేము మీకోసం ప్రేయర్ చేస్తాం. సిబిసి గ్రూప్ ఉంది కదా పిల్లలు, అది సండే స్కూల్ గ్రూప్ లోని ఎవ్రీ సండే యాక్టివిటీస్ అన్ని పెడతాం, మీరు చేయాలి. ఓకేనా? ఓకే పిల్లలు, ప్లీజ్ పిట్టు, బాయ్ బాయ్. సాత్విక, పేరెంట్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ పిల్లల్ని మన ఫావర్ ఇలాగ మీ సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇచ్చి ఉంచినందుకు. అలాగే మీరు ఏదైనా మీ పిల్లలకు గిఫ్ట్ కొనివ్వండి. ఇప్పుడు గిఫ్ట్లు పాపం ఇవ్వడానికి సిబిసిలో మేము ఆఫ్లైన్ లో లేం కాబట్టి మీ పిల్లలకు వీలైనంత వరకు చిన్న చిన్న గిఫ్ట్స్ అయినా కొనండి, ఎందుకంటే మంచి యాక్టివిటీస్ చేశారు కదా. సో దట్ దానికి మీరే చిన్న చిన్న గిఫ్ట్స్ కొనిస్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అక్కలు అందరూ మాట్లాడండి, అక్కలు పెద్ద అక్కలు, బబ్లీ బిట్టు, షాలు, సాత్వి, మేరీ, రజని పిల్లలు, సమిత, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ షిఫి, ఎలేకియా, సౌమ్యా, ప్రైజ్ లార్డ్, ఒలివా, గాడ్ బ్లెస్ యు ఒలివియా. ఎవ్రీ సండే 10:30 మళ్ళీ జాయిన్ అవ్వు, ఓకేనా? డాడీ చెప్పు, ఎవ్రీ సండే 10:30 కల్లా జాయిన్ అవ్వు, ఓకేనా? ఓకే, ఎలేకియా, సౌమ్యా, జాయ్, ఒలివా, బాయ్ బాయ్ శాంతి. ఎవ్రీ సండే 10:30 జాయిన్ అవ్వండి, మన చర్చ్ అయిపోతుంది కదా అప్పుడు, మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా? ఒలివా చెప్పు. షాన్ బెన్హార్ ఎంజాయ్ చేశారా? షాన్ బెన్హార్ అల్లరి, వాళ్ళు ఉన్నారు అక్క వాళ్ళ పిల్లలు, సుప్రీత్ అండ్ దివిజ అండ్ ఫ్రమ్ మలేషియా షీ ఈజ్ శ్రద్ధ అండ్ ఫ్రమ్ కువైట్ షీ ఈజ్ హబీలా. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. అలాగే హోలీ స్ట్రీమ్స్ గ్రూప్ 7-8 వాళ్ళు కూడాను జాయిన్ అయ్యారు, స్కూల్ ఉన్నారు. సో ఈ రోజు ఆ లింక్ మనం ఇక్కడ పెట్టేసాం అన్నమాట. ఓకే ఓకే ఓకే, సో షీ ఇస్ ఫ్రమ్ కువైట్ అండ్ హే షారన్, గాడ్ బ్లెస్ యు నైనా, థాంక్యూ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, వెరీ గుడ్. అయితే మన సిబిసికి వేరు వేరు కంట్రీస్ నుండి, వేరు వేరు స్టేట్స్ నుండి, వేరు వేరు డిస్ట్రిక్ట్స్ నుండి, వేరు వేరు ప్లేసెస్ నుండి చక్కగా అందరూ జాయిన్ అయ్యారు. ఏసే మనకు అంత మంచి ప్రయారిటీ ఇచ్చినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంకా గ్రామీ వీడియో ఆఫ్ చేయు, ఆన్ చేయు, ఫ్రెండ్స్. ఓకే,
ఇగో అక్కలు అందరూ ఉన్నారు చూడండి, అక్కలు హాయ్ చెప్పండి. శారక్క, అర్చునక్క, జయక్క, జాయ్ బాబు, హలో మీ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద టీచర్స్. అందరూ రావాలి సండే. ఓకే ఆంటీ. మీ పేరెంట్స్ కి మళ్ళీ 7:00 కి జాయిన్ అవ్వమని చెప్పండి ప్రేయర్ కి. ఓకేనా? ఓకే. అలేఖ్య అండ్ సౌమ్య, ఎక్కడి నుండి మీరు? సింహాచలం. వావ్, సింహాచలమా? లలితక్క చెప్పిందా? వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. సండే కూడా రండి. ఓకేనా? వెరీ గుడ్. ఓకే సలోమి అండ్ శారా, జయ, అర్చన, ఇంకా కరుణ, మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ కష్టాన్ని దేవుడు చూశాడు, చక్కగా జరిగించాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ లార్డ్. జాయ్సి, జాయ్సి, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. నేను ఎవరైనా మర్చిపోయినా కూడా ఎవ్రీ సండే కూడా ఇంత ఎఫెక్టివ్ గా మనం చేయడానికి ప్రార్థన చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే అలా చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, దీనికి ఒక ప్రైజింగ్ మీటింగ్ కూడా పెట్టుకుంటున్నా, బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మనం ముందు ప్రేయర్ చేసి ఇది స్టార్ట్ చేసాము, ఇన్ ద సేమ్ వే ఇది క్లోజ్ చేసేటప్పుడు కూడా ఈ మండే అలాగా ఒక ప్రైజ్ మీటింగ్ లాగా 1 అవర్ పెట్టుకుని దేవుని స్తుతిస్తే బాగుంటది అని అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ 7:00 మళ్ళీ మీరు అందరు జాయిన్ అవ్వాలి కాబట్టి క్లోజ్ చేస్తున్నా. బాయ్ అర్చన అండ్ జయ కూడా బాగా చేశారు, చచ్చికెళ్ళు మరి కష్టపడి పిల్లల్ని వదిలేసి. వెరీ గుడ్, మీ ఎఫెక్ట్ ఫలించింది, బాగా వచ్చింది, బాగా వచ్చింది. ఓకే ఓకే దెన్ శారా, బాయ్ బాయ్. సలోమి, జాయ్సి, థ్యాంక్ యూ సో మచ్. జాయ్స్, నేను మళ్ళీ మీకు ఇవ్వలేకపోయాను హోస్ట్, ఎందుకంటే రికార్డింగ్ ఇంక ఇక్కడే కంటిన్యూ అవుతుంది అన్నారు, మళ్ళీ బ్రేక్ వస్తే మళ్ళీ కష్టమని. ఏ ఓకే ఓకే దెన్, చాలా హ్యాపీ. మనము ప్రేయర్ చేసిన ఫిగర్ మనకు వచ్చింది, అయితే ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన బిడ్డల యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. మోర్ దెన్ 100 జాయిన్ అయ్యారు, ఎవ్రీ దగ్గర కూడా ఒక 2. మ్యూర్తి, 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 బుజి మ్యూట్ అవ్వట్లేదంట. శిరీష, శిరీష యాక్షన్ సాంగ్ చాలా బాగా చేసింది. ఇంకా ప్రేయర్స్ చేసిన విజయ, ప్రియాంక యాక్టివిటీ చేసింది, ప్రియాంక ఇంకా అందరూ, షైని యాక్టివిటీ చేసింది. చాలా మంది టీచర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళందరికి కలిపి ఒక రోజు ప్రేయర్ పెట్టాలి. ఆ ప్రేయర్ కి అందరు రండి ప్రేజ్ మీటింగ్. ఓకే దెన్, బాయ్ బాయ్. అయితే ఏమైనా మాట్లాడతానంటే మాట్లాడండి. సమిత ఇందాక నుంచి నీకు హాయ్ చెప్తుంది. మీరు మేము కూడా బాగున్నాము. మీరు బాగున్నారా? అమ్మ బాగుందా? అక్క బాగుందా? వెరీ గుడ్. బాగా ఎంజాయ్ చేస్తావా? ఎవ్రీ సండే కూడా రా. ఓకేనా? అన్ని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట, సుధాకర్ అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప. నిన్ను చూస్తుంది. యాక్టివిటీ గుడ్ శమిత. యాక్టివిటీ చేసావా? చూపిస్తుంది. మ్యూట్ చేయలేదు అంకితంకి. అన్మ్యూట్ చేయండి ఒలీవాకి. చేసి ఉంది అన్నిట్లనే. ఒలీవాకి, ఒలీవాకి శమిత యాక్టివిటీ చూపిస్తుంది. శమిత, వేర్ ఆర్ యు? చూపించు యాక్టివిటీ. లేదు మమ్మీ, వేరే. వావ్, బాగా గీసావు. నువ్వేనా?
వెరీ గుడ్. మ్యూట్ అయిపోయిందండి. ఓకే బాయ్ బాయ్ హాయ్ హాయ్ బాయ్ బాయ్ యు నో ఒలివా పార్ట్నర్ బాయ్ 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 మళ్ళీ సండే మార్నింగ్ 10:30 జాయిన్ అవ్వాలి. ఓకే ఓకే మనమే ఉన్నాం. మమ్మీ ఎవరు షిఫీ? నీ చాలా బాగుంది షిఫీ. ఫిష్ రెండు బీచ్ లు ఉన్నట్టే ఉన్నాయి. బాగా గీసా. వెరీ గుడ్ 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 5 breads, 2 fishes. వెరీ గుడ్. ఓకే దెన్ బాయ్ 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 బుజీ.